ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి మనుగడకి నీరు అనేది చాలా ముఖ్యమైనది. అటువంటి నీరు ఎలా ఏర్పడింది, దీనికి ఈ విశ్వం ఎలా సహకరించింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పదమూడు వందల కోట్ల ఎనభై రెండు లక్షల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ ద్వారా ఏర్పడిన ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు కలిసి మొట్టమొదటిసారి పీరియోడిక్ టేబుల్లోని అత్యంత తేలికైన ఆటం అయినటువంటి హైడ్రోజన్ ఆటం తయారయ్యింది. ఆ సమయంలో అక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక హైడ్రోజన్ మరొక హైడ్రోజన్తో కలిసి హీలియంను ఫామ్ చేశాయి. అప్పుడు యూనివర్స్లో కేవలం మూడు ఎలిమెంట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉండేవి, అవే హైడ్రోజన్, హీలియం, లిథియం. అయితే వాటర్ ఫామ్ అవ్వాలంటే హైడ్రోజన్, ఆక్సిజన్ ఆటమ్స్ కావాలి. కానీ ఇక్కడ బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత హైడ్రోజన్ వంటి తేలికైన ఆటమ్స్ ఏర్పడ్డాయి, కానీ ఆక్సిజన్ వంటి హెవియర్ ఆటమ్స్ ఇంకా తయారవ్వలేదు. దీనికి కొన్ని మిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. అక్కడ ఉన్న హైడ్రోజన్, హీలియం అణువులు కలిసి ఒక చోటకి చేరుతూ ఉన్నప్పుడు అక్కడ ఏర్పడిన గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న మిగిలిన అణువులను ఆకర్షించుకుంటూ నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. ఇలా బిగ్ బ్యాంగ్ జరిగిన వంద మిలియన్ సంవత్సరాల తర్వాత స్టార్స్ యొక్క ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇలా అక్కడ ఏర్పడిన నక్షత్రం యొక్క మధ్య భాగంలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల హీలియంతో పాటు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇలా ఐరన్ వరకు ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఎక్కువగా ఎనర్జీ అలాగే రేడియేషన్ అనేది కోర్ నుండి, అంటే నక్షత్రం యొక్క మధ్య భాగం నుండి బయటకు వస్తుంటే, మరొకవైపు ఈ నక్షత్రం యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దానిని నక్షత్రం యొక్క మధ్య భాగానికి లాగుతుంది. ఇలా రెండు ఫోర్సులు ఒకే సమయంలో వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆ నక్షత్రం స్టేబుల్గా ఉంటుంది. ఇలా కొన్ని కోట్ల సంవత్సరాల నుండి నిరంతరంగా మండుతున్న ఆ నక్షత్రంలో హైడ్రోజన్ అయిపోవడం వల్ల అక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరగదు, అప్పుడు అక్కడ ఎనర్జీ కూడా రిలీజ్ అవ్వదు. దీనివల్ల ఆ నక్షత్రం యొక్క మధ్య భాగంలో ఉన్న కోర్ యొక్క గ్రావిటీ వల్ల అంత పెద్ద నక్షత్రం దగ్గరికి కంప్రెస్ అవుతుంది. దీనివల్ల అక్కడ డెన్సిటీ విపరీతంగా పెరిగిపోయి ఆ నక్షత్రం ఒక్కసారిగా పేలిపోతుంది. ఇలా ఈ నక్షత్రం ఎక్స్ప్లోడ్ అవడం వల్ల దీని లోపల ఉన్న హెవియర్ ఎలిమెంట్స్ స్పేస్లోకి రిలీజ్ అవ్వాయి. ఆ సమయంలో విశ్వం అంతా ఈ హైడ్రోజన్, హీలియంతో పాటు ఆక్సిజన్ వంటి హెవియర్ ఎలిమెంట్స్తో నిండి ఉంది. ఇలా జరిగిన ఒక బిలియన్ సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న ఆక్సిజన్ ఆటమ్స్ హైడ్రోజన్ ఆటమ్స్తో రియాక్ట్ అవ్వాయి, మరియు ఈ రెండింటి యొక్క ఫ్యూజన్ వల్ల మొట్టమొదటిసారి వాటర్ ఫామ్ అయింది. ఇలా నీరు ఏర్పడిన తర్వాత అది స్పేస్లో ఉన్న చలదనం వల్ల ఐస్గా మారి అక్కడ తేలియాడే ఇతర డస్ట్ పార్టికల్స్తో కలిసి ప్రయాణిస్తూ ఉండేది. అయితే ఆ సమయంలో సూపర్నోవా ద్వారా వచ్చిన డస్ట్ అనేది ఒక చోటకి చేరి అక్కడ ఏర్పడిన గురుత్వాకర్షణ శక్తి కారణంగా ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, అంటే తోకచుక్కలుగా తయారవ్వాయి. అప్పుడు అక్కడ ఉన్న వాటర్ మాలిక్యూల్స్ విశ్వంలో ప్రయాణిస్తూ ఈ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ని తాకుతూ వాటికి అబ్జర్వ్ అవ్వేవి. ఇలా జరిగిన 9 బిలియన్ సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న కాస్మిక్ డస్ట్ అంతా దగ్గరికి చేరి ఒక సుడిగుండంలా మారింది. అప్పుడు దీనికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ కారణంగా చుట్టుపక్కల ఉన్న మరిన్ని హైడ్రోజన్, హీలియం అణువులు మధ్య భాగంలోకి చేరుకుని దగ్గరికి నొక్కబడి అక్కడ ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి మండుతున్న ఒక గోళం ఏర్పడింది. అదే ఇప్పుడు ఉన్న మన సూర్యుడు. ఇలా సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన రాళ్ళు, డస్ట్ అంతా కలిసి అక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దగ్గరికి చేరుకుని కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతతో నిండిన ఒక గోళం ఏర్పడింది. అదే మన భూమి. మొదట్లో మన భూమి కూడా సూర్యుడిలాగా విపరీతమైన ఉష్ణోగ్రతతో ఎక్కడ చూసినా లావా ప్రవహిస్తూ ఒక నరకంలా ఉండేది. ఆ సమయంలో మార్స్ గ్రహం అంత పెద్దగా ఉన్న తియా అని పిలువబడే ఒక గ్రహం భూమిని ఢీకొనడంతో భూమి మీద కొంత భాగం చెల్లా చెదిరైపోయింది. ఇలా చెల్లా చెదిరైన శకలాలన్నీ కలిసి దగ్గరికి చేరుకుని ఇప్పుడు ఉన్న చంద్రుడు తయారయ్యాడు. అంతేకాదు ఆ సమయంలో భూ అంతర్భాగం నుండి బయటకు వచ్చిన లావా అంతా కూడా భూమి మీద ప్రవహిస్తూ ఉండేది. దీని కారణంగా అప్పుడు భూమి మీద ఉష్ణోగ్రత 1000 డిగ్రీ సెల్సియస్ ఉండేది. కానీ భూమి చుట్టూ ఉన్న అంతరిక్షంలో -270 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండడం వల్ల భూమి మీద ఉన్న లావా చల్లబడి కొంతకాలానికి భూమిపై పొర గట్టిపడడం జరిగింది. ఆ సమయంలో మన భూమి అంతా కూడా అగ్నిపర్వతాల నుండి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్తో పాటు హైడ్రోజన్, మీథేన్ వంటి వాయువులతో నిండి ఉండేది. అప్పుడు ప్రతిరోజు కొన్ని లక్షల కోట్ల ఉలకలు భూమిని ఢీకొనడం జరిగింది. ఇవే మన భూమి మీదకి వాటర్ని తీసుకువచ్చాయి. అయితే భూమి మీదకి వాటర్ ఎలా వచ్చింది అనేదానికి ఒక ఎవిడెన్స్ కూడా లభించింది. 1998
ఈ భూమి మీద పడిన ఒక చిన్న ఉలకను తీసుకుని దానిని పరీక్షించగా దానిలో చిన్న చిన్న ఐస్ క్రిస్టల్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు వీటిని మైక్రోస్కోప్ ద్వారా మరింత పరీక్షించి చూడగా వాటి లోపల నీటి చుక్కలు కదులుతున్నాయి. దీన్ని బట్టి ఈ భూమి మీద పడిన కొన్ని లక్షల కోట్ల ఆస్ట్రాయిడ్స్ ద్వారానే నీరు అనేది ఈ భూమి మీదకి చేరిందని నిర్ధారించారు. అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ ద్వారా భూమి మీదకు వచ్చిన ఆ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ అనేవి అక్కడ ఉన్న 1000 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వల్ల ఆవిరిగా మారి ఆకాశంలోకి చేరుకుని మేఘాలుగా ఏర్పడి వర్షంగా కురవడం మొదలైంది. అలా మెల్లమెల్లగా భూమి చల్లబడి సముద్రాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఈ భూమి మీద నీరు ఏర్పడింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం వెంటనే నాలెడ్జ్ కీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.